బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిచౌంగ్ తుఫాను తీవ్ర తుఫాను కారణంగా ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షానికి తోడు ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. కాగా తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్పోర్టులో రన్వే పైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రేణిగుంటకు విమాన రాకపోకలు రద్దు చేశారు. అధికారులు తుఫాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలోనూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తుఫాను దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో తీర ప్రాంతాలు బీచ్ల్లోకి ప్రవేశం నిరాకరిస్తున్నారు. పాటుగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా కొనసాగుతుండటంతో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఆయా జిల్లాలపైన కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎంత వర్షం వస్తుందా?